हेलो गाइस वेलकम टू यूडीजी व्लॉग्स फ्रेंड्स वीडियो लो मन चूडबोयेदंटे ब्रिज इदी हेवलॉक ब्रिज अन्नमाट राजमंड्री कोवूरु मध्यलो उंडे ओक पुरातनमैन ब्रिज इदी ब्रिटिश वाळ्ळु निर्मिंचिन ब्रिज दीने हेवलॉक ब्रिज अनि अंटारु ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆల్రెడీ మనం ఇంకొక బ్రిడ్జ్ రోడ్ కింద రైల్వే బ్రిడ్జ్ గురించి చూసాం, అట్లాగే ఈ బ్రిడ్జ్ గురించి మనం చూడబోతున్నాం. ఈ హేవలాక్ బ్రిడ్జ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి కొవ్వూరు గోదావరి నది మధ్యలో ఉంది. స్టార్టింగ్ ఈ బ్రిడ్జ్ నిర్మించిన బ్రిడ్జ్ ఇదే అనమాట, గోదావరి నది మీద. అట్లాగే ఇది 1897లో అయితే స్టార్ట్ చేశారు. అట్లాగే ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే ఇది ఒక రకమైన రాళ్లతో కూడిన మట్టి, అట్లాగే రాళ్లతో కట్టారన్నమాట. చూడండి, స్తంభం చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లాగే ఈ హేవలాక్ బ్రిడ్జ్ అనేది మొత్తం 47 లక్షల అంచనాతో నిర్మించడం స్టార్ట్ చేశారు. 1987 నవంబర్ 11 స్టార్ట్ అయింది. అలాగే 1900 ఆగస్ట్ 30 పూర్తయింది. 2.7 కిలోమీటర్స్ ఉంటుంది. అట్లాగే ఇది బ్రిటిష్ వాళ్ళ గవర్నర్ అయిన చెన్నై గవర్నర్ అయిన సార్ ఆర్థర్ ఎల్బిక్ హేవలాక్ అనే అతని వల్ల ఈ బ్రిడ్జ్కి హేవలాక్ అనేది వచ్చిందనమాట. ఈ బ్రిడ్జ్ అనేది స్టోన్ మ్యాన్సనరీ అలాగే స్టీల్ గ్రైడర్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. అంటే మ్యాన్సనరీ అంటే ఒక రాళ్లతో కూడిన మట్టితో చేస్తారనమాట. చూడండి, బ్రిడ్జ్ ఏ విధంగా ఉందో, ఒక రాళ్ళుగా ఉంది. సో ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే, ఇది చెన్నై నుంచి కలకత్తా వెళ్ళడానికి ఉండే ఏకైక రైలు మార్గం ఇది బ్రిటిష్ వాళ్ళకి, ఇక్కడ నుంచి చెన్నై నుంచి కలకత్తా వెళ్ళడానికి. ఇది దీనికి 96 దాదాపు ఇయర్స్ వరకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, కాకపోతే ఇది 100 ఇయర్స్ వరకు నడిచింది. అట్లాగే దీన్ని 1997లో అంటే 1997లో రైల్వే శాఖ ఆపేసింది అనమాట. అట్లాగే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా క్రియేట్ చేసి దీని మొత్తాన్ని బ్రిడ్జ్ పార్ట్స్ని అమ్మేద్దామని చెప్పి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి అయితే ఇప్పుడు ప్రీవియస్గా అయితే చేశారు. కాకపోతే ఈ గోదావరి జిల్లా ప్రజలందరూ వెళ్ళి ఇది టూరిస్ట్ స్పాట్గా ఉండాలని చెప్పి గొడవ చేసినప్పుడు చేశారు. సో అందుకని అది క్యాన్సిల్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ చాలా ప్లాన్ అయితే జరిగింది, మధ్యలో రిసార్ట్స్ కట్టి అట్లాగే ఇక్కడ బోట్ షికార్లు అవి పెట్టి టూరిస్ట్ స్పాట్గా చేద్దామని. కాకపోతే అది కూడా మధ్యలో అయితే ఆగిపోయింది. అట్లాగే ఇది చాలా వరకు చాలా రైళ్లు కూడా దీని మీద వెళ్ళాయన్నమాట. ఆల్రెడీ ఇది వరకు చాలాసార్లు ఇది బద్దలు కొట్టి అలాగే గొడవల్లో అలాగే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన, మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ అయితే వాళ్ళకి అప్పటికప్పుడు చేసుకున్నారు. కాకపోతే ఇది మధ్యలో తెగిపోయి ఉంటుంది, ఎందుకంటే దీని మీద నడపకుండా మధ్యలో తెగొట్టేశారు. అది కొవ్వూరు దగ్గర తెగిపోయి ఉంటుంది. మీకు రాజమండ్రి దగ్గర వ్యూ కూడా చూపిస్తాను. పైన ఒక ట్రాక్ మాత్రమే ఉంటుంది, ఒక ట్రైన్ మాత్రమే వెళ్ళడానికి ఉంటుంది అనమాట. ఇది బ్రిటిష్ ఇంజనీర్ వేరే అతను ఉన్నాడు, అతని పేరు హేవలాక్ అని. అతను ఓన్లీ జస్ట్ అక్కడ గవర్నర్ అనమాట. సో అందుకని అతని పేరుగా ఇది వచ్చింది. 100 ఏళ్ళ వరకు పనిచేసింది ఇది. ఇది 3 ఇయర్స్ ఆల్మోస్ట్ పట్టింది తయారు చేయడానికి. అట్లాగే దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఇక్కడంతా మారుద్దాం అనుకుంది పర్యాటక ప్రాంతంగా లాస్ట్ గవర్నమెంట్, కాకపోతే అది మధ్యలో కుదరలేదు. పుష్కరాల్లో జరుగుదాం అనుకున్నాను కానీ కుదరలేదు. దీనికి మొత్తం 118 ఇయర్స్ చరిత్ర అయితే ఉంది ఇప్పటికి ఇది కన్స్ట్రక్ట్ చేసి. సో ఇప్పటికీ ఇంకా రన్ అవుతుంది, కాకపోతే ఈ పనిచేయదు కానీ. కాకపోతే ఈ వ్యూ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. రెండు బ్రిడ్జ్ ఉన్నాయి కదా, ఆ రెండు బ్రిడ్జ్ ఒకే రకంగా ఉంటాయి దూరం నుంచి చూస్తే, కాకపోతే రెండు డిఫరెంట్ అనమాట. వీటిని సిస్టర్ బ్రిడ్జెస్ అంటారు, ఎందుకంటే పక్క పక్కనే ఉంటాయి కాబట్టి. ఆల్రెడీ మీకు రోడ్డుకం రైల్వే బ్రిడ్జ్ గురించి కూడా చూపించాను. ఇది కొవ్వూరు నుంచి మీరు చూస్తున్న వ్యూ. ఇది బ్రిడ్జ్ అనేది ఇలా స్ట్రైట్గా రాజమండ్రి వరకు, పుష్కర్ ఘాట్ అలాగా గోదావరి స్టేషన్ వరకు కలిసి ఉంటుంది. కాకపోతే ఇది మధ్యలో కొవ్వూరు దగ్గర ఆపేశారు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ట్రావెల్ అయిపోతాయని. ఇప్పుడు ఈ దానికి ప్రత్యామ్నాయంగా అంటే దానికి ఆల్టర్నేటివ్గా పక్కన మీకు కనిపిస్తున్న ఆర్క్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. అది జస్ట్ దీనికి అసెంబ్లెస్గా ఉంటుంది అంతే, అది మామూలుగా ఉంటుంది. మీరు ఆ స్తంభం ఈ స్తంభం చూస్తే మీకు తేడా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అట్లాగే ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట ఇది అసలు. ఓకే, అసలు కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో అలాగే ఇటువంటి పురాతన బ్రిడ్జ్ అయితే ఇక్కడ గోదావరి నది మీద ఉంది. మొత్తం ఇక్కడ 4 బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ బ్రిడ్జ్, సెకండ్ బ్రిడ్జ్ రోడ్డు కింద రైల్వే బ్రిడ్జ్, తర్వాత ఆర్క్ బ్రిడ్జ్, తర్వాత ఇప్పుడు కొత్త కట్టిన 4th బ్రిడ్జ్. అది కాకుండా ఈ గోదావరి నది మీద మనకి విజయేశ్వరం బ్యారేజ్ కూడా ఉంది, ధవళేశ్వరం బ్యారేజ్ అంటారు. దాని గురించి కూడా మనం వీడియో అయితే చేద్దాం, మీ అందరూ చూద్దాం అది కూడా. ఇక్కడ ఏంటంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ అనేది వెళ్తూ ఉండేది బ్రిటిష్ కాలం నుంచే. సో ఇప్పుడు మీరు ఒకసారి ఇప్పుడు ఇదంతా కొవ్వూరు రోడ్డు కింద బ్రిడ్జ్ మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఇప్పుడు మీరు రాజమండ్రి వ్యూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక ట్రైన్ మాత్రమే ఉంటుంది. దీన్ని పెడిస్ట్రియన్స్ నడిచేదానిలాగా అట్లాగా చేద్దాం అనుకున్నారు, అంటే రోడ్ వేసేసి దీన్ని మొత్తం అమ్మేసి పార్ట్స్, కానీ అలా చేయలేకపోయారు. ఎందుకంటే ఊరుకోలేదు జనాలు, ఎందుకంటే హిస్టారిక్ స్పాట్గా ఉండాలి కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని గొడవ అయితే చేశారనమాట. సో ఇది రాజమండ్రి దగ్గర ఉండే ఒక ప్లాట్, రాజమండ్రి దగ్గర ఉండేది. ఇదేంటంటే ఈ పక్కన ఆర్క్ బ్రిడ్జ్, అటువైపేమో ఈ హేవలాక్ బ్రిడ్జ్. చూడండి అక్కడ మీటర్ కనిపిస్తుంది, ఎంత నీళ్ళు వచ్చాయనేది చెక్ చేసుకోవడానికి ఆ మీటర్ ఉండేదనమాట. సో అట్లాగే ఇది రాజమండ్రి నుంచి వ్యూ. అలాగే ఇది వచ్చేటప్పటికీ ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఎంతో ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేసింది ఇక్కడ ట్రైన్స్ ట్రావెల్ చేయడానికి అప్పుడులో.
ఇది 100 ఇయర్స్ పాటు అట్లాగే నిలకడగా ఉంది. 90 ఏళ్ళు చెప్పినా సరే 100 ఏళ్ళ పాటు ఉంది. అట్లాగే ఈ బ్రిడ్జ్ అనేది బ్రిటిష్ వాళ్ళు కట్టారు, దాని గుర్తుగా మన దగ్గర అయితే ఇప్పుడు ఉంది. కాకపోతే ఇది సర్వీసులు అయితే ఇక్కడ లేదు, కానీ చెన్నై నుంచి కలకత్తా లేదంటే ఇది ఒకటే ఉండేది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏ ఆయుధాలు సప్లై చేయాలి, ఏం సప్లై చేసుకోవాలని ఇది మాత్రమే ఉండేదన్నమాట. ఇది ఇప్పుడు టూరిస్ట్ పార్ట్గా అయితే చేంజ్ అవుతుంది, కొన్ని రోజుల్లో అయితే అయ్యే ఛాన్స్ ఉంది, అవ్వాలని అందరూ కోరుకుంటున్నాం. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా రిఫర్ చేయండి మన ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోమనండి. మీరు కూడా ఫస్ట్ టైం చూస్తుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి చాలా వ్లాగ్స్ అనేవి మన ఛానల్ రాబోతే ఫుడ్ వ్లాగ్స్, అలాగే ఫుడ్ ఫేమస్ వ్లాగ్స్, అలాగే డైలీ ఒక టాపిక్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వ్లాగ్ అనేది. ఆల్రెడీ నేను ఒక వ్లాగ్ స్టార్ట్ చేశాను, కరోనా వ్యాక్సిన్ గురించి నేను మామూలుగా డిస్కస్ చేయడం జరిగింది. అది ఒకసారి మీరు చూడనట్టయితే పైన ఐకార్డ్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఓకే? ఎందుకంటే మీరు చూడలేకపోతే ఒకవేళ మీరు ఈ ప్లేస్లన్నీ చూసినట్టుగా ఉంటుంది, ఓకే? కొట్టు, కమ్ ఆన్, బీట్ మీ యార్. హలో, కొట్టవయ్యా. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. ఓ, హిట్ మీ హార్డ్ యార్ అండ్ హిట్.